మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే అంటావా? కరెక్టే దొర బాబు, ఇలాగే వెళ్తుందంట. నువ్వు రెడీ అయిపో. నేను రెడీగానే ఉన్నానరా. మీరు రెడీనా? ఎప్పుడా? మన ఫ్రెండ్స్ అందరి కలిసి చాలా రోజులైంది. ఒరే దొర బాబు వచ్చేస్తుంది, బయలుదేరు బయలుదేరు. దొర బాబు స్టైల్ స్టైల్. త్వరగా బయలుదేరరా బాబు. దొరబాబు మీరు ఈ ఊరికి కొత్త. మీకెలా తెలుసు? ఈ ఊళ్ళో నాకు కంటపడిన కన్నే లేదు. అదే నాకు తెలియని ఫోటో లేదు. Such a beautiful village, no? Sachangar gadadi leje ma dorbab garde. Yes yes sir. Village, my in village taka kalping kalping. Famous famous. Drinking famous. డాన్సింగ్ డాన్సింగ్ నోట్లు ఇస్రింగ్ ఇస్రింగ్ ఫేమస్. ఏం చెప్పారు బాబు? కింగులు తెలుగులో మాట్లాడుకుందా? మీకు కష్టంగా ఉంది కదా. ఓకే అండి. మీరేం చేస్తుంటారు? కళాకారులను ఎంకరేజ్ చేస్తుంటాను. కళాకారులు అంటే స్టేజ్ షో చేస్తుంటారా? స్టేజ్ మీదే సెటప్ చేస్తుంటాను. దండాలండి దొరబాబు గారు. ఎలా ఉన్నావయ్యా? హై బాబోయ్, నడిచి దేవుడండి, కళ్ళద్దాలు పెట్టిన కర్ణుడండి. మీరుండగా మాకు లోటేటండి బాబు గారు. అమ్మాయి గారండి, ఈ ఆల మా ఇంటిల్లి పాది. ఇంత మందు ఒక ముద్ద తిన్నా, ఇన్ని మంచినీళ్ళు తాగినా అండి, అంతా ఈ బాబు గారు సలవేనండి. ఉంటానండి, ఉంటాను బాబు గారు, బాబు గారు ఉంటానండి. బాబు బాసేసారా? ఈ ఊళ్ళో నాకు చాలా మంది అభిమానులు. ముందు ముందు చాలా మంది వస్తారండి. ఈ అక్కిరాజు ప్రమేయం లేకుండా స్కెచ్ చేస్తారా? నేను ఒప్పుకోను, సీన్ లోకి నేను వస్తాను. అందుకే అక్కిరాజు లేకుండా ప్లాన్ అయ్యొద్దని చెప్పాను. క్వార్టర్ వాళ్ళ ఫుల్ ఇస్తే ఇలాగే ఉంటాడు. క్వార్టర్ కాదు. సినిమాకి రికార్డ్ కలెక్షన్ రావడానికి కారణం మీరేనంటగా? నేనా? ఏంట్రా, మీకెవరు చెప్పారు? చెప్పుకుంటున్నారులే. తప్పండి తప్పండి. ఏంటి ఈ ఊర్లో మొగుళ్ళు దుబాయ్ వెళ్తే మీరే దిక్కంట కదండి. ఓ పని అయిపోతుంది. మేడం మొత్తం లీకేసినట్టుంది. ఎవరు ఆడుకుంటే మీరు నన్ను ఆడేసుకుంటున్నారని నాకు అర్థమైపోయిందండి. ఏదో మీతో కొంచెం పరిచయం పెంచుకోవాలని చిన్న స్టెప్ వేసాను అంతే, కానీ స్లిప్ అయిపోయింది. ఇంకో స్టెప్ ఇస్తారా అండి? వద్దులేండి, ఓపిక లేదు. మీరు నవ్వుతే చాలా బాగుంటారండి. అందరికి ఇదే చెప్తారా? అంతే కదండి, మీకు ఒక్కడికే. సరే నేను పిల్లస్తారండి. అలాగేనండి. కోతట్టడానికి సిద్ధంగా ఉందిరా దొరబాబు. ఒరే కొత్తంగా, ఆ దొరబాబు గడికంటే మనకేది తక్కువరా? ఆడంటే ఊళ్ళో ఆడవాళ్ళంతా తెగబడిపోతున్నారు, మనం అంటే తిరగబడిపోతున్నారా? దరిద్రం అందరికీ ఒకేలా ఉండదులేండి. ఏండే ఆ నీలం డ్రెస్ గుంటుంది చూసారా? బాగుందా? దానికి గోకడానికి దొరబాబు కూడా తెగ ట్రై చేస్తున్నాడు. అవునా? అయితే అడిగిన ముందు నేనే గోకేస్తానా? వెళ్ళు వెళ్ళు. ఏంటి బుల్లా, మా దొరబాబు గడి తెగ ట్రైలింగ్ చేస్తున్నా అంటగా? అరే కొత్తం, ఆ దొరబాబు గడికంటే మనకేంటి తక్కువరా? చెప్పా. ఏమండి, ఆ దొరబాబు గడు ఆఫ్టర్ ఆల్ కింగ్ అండి, మావాడు బొంగ్ అండి. ఆడెదవా మావాడు ఎదవన్నారు, ఎదవా. విన్నావా, ఆ దొరబాబు గడికంటే ఈ బుల్లబ్బ గడి గ్రేటింగ్ అని. కాబట్టి నువ్వు గాని కొంచెం కోఆపరేషన్ ఇచ్చుకున్నావు అనుకో, మనం కలిసి సహజీవనం చేసేసుకోవచ్చు. ఓకే సార్? ఏంట్రా బుల్లబాయ్, లేడీస్ నేర్పిస్తున్నావు ఏంటి? మగాళ్ళు నేర్పిస్తే ఏరుగా అనుకుంటారని.
ఈ దొరబాబు గారు నూళ్ళో ఆడడానికి అన్యాయం జరిగిందంటే ఈ ఊరెంత ఫీల్ అవుతుంది, ఈ అమ్మాయి ఎంత ఫీల్ అవుతుంది, అసలు ఈ దొరబాబు గారు ఎంత ఫీల్ అవుతాడు? ఆడదాన్ని పువ్వులా చూడాలరా. ఎక్కడికే గుడికండి. మీలాంటి పాపలు వెళ్ళాల్సింది గుడికి కాదే, దొరబగాడి గూటికి. ఆడదాన్ని అప్పుడే ఆల్చిప్పుల పుట్టిన ముత్యంలో చూడాలరా. గేలం ఎత్తే పడేది చేప, ఈ దొరబాబుగాడు లుక్ ఎత్తే పడేది పాప. ఆడదంటే అరిటాకులో నీటి చుక్కరా. నీటి చుక్కని తప్పుగా ఎలా చూడాలనిపిస్తుందిరా? చాలేడు, ఇంకా నేను తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ పోరా. ఎదవల ఎదవల అని ఆడది కనిపించిందంటే చాలు, బెల్లం చుట్టూ ఏగల్లో మూసేస్తారండి. మీరు పదండి. ఈ ఊళ్ళో ఇక నుంచి ఏ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఈ దొరబాబు తలచేసుకోండి. చాలా థ్యాంక్స్ అండి. అయ్యండి లింగం తొందరగా ముక్కేస్తావు. ఏదో ప్యాక్ అని మదరు ఫాదర్ లేరు. లైఫ్ ఉంటే జోకర్ ఉండదు, జోకర్ ఉంటే లైఫ్ ఉండదు. క్రాపేష్ దొరబాబు, దొరబాబు ఈడేంట్రా క్రాపేసిన కోళ్ళగా ఉన్నగా. కొత్తగా ప్రెసిడెంట్ అయ్యాడు కదా. ఏంటిది, దిస్ ఇస్ గేమ్ యార్. ఊళ్ళో జనాల్ని డిస్టర్బ్ చేస్తున్నారని కంప్లైంట్స్ వస్తున్నాయి. కంప్లైంట్స్? రాత్రి తోటలో భోగం మేడం పెట్టారంట. అది మన వృత్తి కదా, తప్పే ఉంది. తప్పని నేను అన్నానా? మరి నాకు తెలియకుండా ఎందుకు పెట్టారు అని అడుగుతున్నా. ఇన్నాళ్ళు మన ఫ్రెండ్షిప్ కి మీరిచ్చే వాల్యుయేషన్ ఇదేనా అని అడుగుతున్నా. ఏమంటే ఏమంటారు? నువ్వు ఎదవని తెలుసు కానీ మరీ ఇంత ఎదవని తెలియదురా. పదండ్రా. అరే ప్రెసిడెంట్, మా కొళాయిలో నీళ్లు రావటం లేదురా, జోకర్ రావట్లేదురా. నేను ప్రెసిడెంట్ చేసిన ఎదవేవడరా? మీరే కదా. ఇదిగో దొరబాబు, పంచాయతీలో ఫండ్స్ లేవురా, ఆ గుడికి ఎలా సంగతి చూడరా. పైగా మీ పెద్దలు కట్టించింది, పుణ్యకార్యం కూడాను. కార్యానికి అయితే ఇంపార్టెన్స్ ఇస్తాను కానీ ఇలాంటి కార్యానికి కాదు. నా జీవితం అంతా కళాపోషణకి అంకితం ఇచ్చాను రా. మందు కావాలంటే చెప్పండి, ముందు పెడతా. తేకాడతానంటే చెప్పండి, పెట్టుబడి పెడతా. ఎల్ల సంగతి దేవుడు చూసుకుంటాడు కానీ. అవును రే, ఆ తెల్ల పాప ఉంది కదరా, సెటప్ చేసేచ్చు కదా. పైగా ప్రెసిడెంట్ నీ మాట ఏంటదే? ఈడు మారడరా. ఆడు మారితే దొరబాబు ఎందుకు అవుతాడరా? ఊరి చివర సిమెంట్ ఫ్యాక్టరీ కట్టాలన్న మీ అన్న ఆశయం కోసం పేదవాళ్ల భూములు కబ్జా చేయడం తప్పు కదండి. కబ్జా చెయ్యడం తప్పని రాజ్యాంగంలో రాసుందా? మా దగ్గర అప్పు తీసుకున్న పొలాలకు రేటు కట్టి రాయించేసుకుంటున్నా, ఎదిరించిన వాడిని భయపెడుతున్నా, తిరగబడ్డ వాళ్ల ప్రాణాలు తీసేస్తున్నా. పొలాలు పోయిన వాళ్లే తలవంచుకు వెళుతుంటే ఆ పొలాలు కొలిచేవాడివి నీకెందుకురా?